నమస్కారం అండి. రాజసుధ ఛానల్లో రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు, మరి ఎన్నో గ్రహస్థితుల గురించి, అలా గ్రహణాల గురించి ఎన్నో వీడియోస్, జ్యోతిషపరమైన విషయాలు ఎన్నో కూడా ఈ ఛానల్లో మీకు వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా రాజసుధ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం అండి. ఈ జూన్ మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో, గ్రహ కదలికలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి శుక్రుడు 3వ ఇంట్లో సంచారం చేస్తున్నారు, రాహు 4వ ఇంట్లో సంచారము, కేతు 10వ ఇంట్లో సంచారము, శని గురువులు 11వ ఇంట్లో సంచారం చేస్తున్నారు. మీనరాశి వారికి జూన్ మాసంలో కొంత అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని చెప్పుకోవచ్చు. గత 2-3 మాసాల కంటే కూడా ఈ మాసంలో చక్కటి అనుకూలత, అలాగే మీరు ఏ పనులైతే ప్రారంభిస్తారో మీకు ఫలితాలు ఏ రకంగా ఉన్నా కూడా కార్యరూపంలో ముందుకు మీరు సాగిపోయే మంచి ఆలోచనల్ని, శక్తిని ఈ మాసంలో మీరు పొందే అవకాశం ఉంది. ప్రతి దాని మీద కూడా ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఆ పని చక్కగా నెరవేరుతుందన్న ఒక నమ్మకము, పాజిటివ్ థింకింగ్ అన్నది మీనరాశి వారికి ఈ మాసంలో పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయాలు చక్కగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యము పట్ల చక్కటి అభివృద్ధి, అలాగే అనారోగ్య సూచనలు అన్నది మీనరాశి వారికి ఈ మాసంలో అసలు కనిపించట్లేదు. పై అధికారుల యొక్క ప్రశంసలు కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ ప్రయత్నాలన్నీ చక్కగా సఫలీకృతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి స్పెక్యులేషన్ వ్యాపార రంగానికి కూడా కొంత అనుకూలంగా ఉంది. విద్యార్థులు తమ పడిన కష్టానికి చక్కటి సత్ఫలితాలను విద్యార్థులు పొందే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మీనరాశి వారికి కొద్దిగా అధిక ఖర్చు ఉన్నా కూడా ఈ మాసంలో కొన్ని శుభవార్తలు మీనరాశి వారు వినే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో కలవని మిత్రులు కానీ, అపార్థంతో దూరం అయిపోయిన బంధువులు కానీ ఈ మాసంలో మరలా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి ఉంది. గతంలో మిమ్మల్ని ఎవరైతే మాటలు అన్నారో, బాధ పెట్టారో వాళ్ళందరూ కూడా మరలా మిమ్మల్ని క్షమాపణ అడిగే పరిస్థితి జూన్ 3వ వారం నుంచి 2-3 వారాల నుంచి మరి మీనరాశి వారికి కనిపిస్తుంది. పెండింగ్లో ఉండే పనులు, కోర్టు సమస్యలు కూడా అనేకం కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకు ఈ జూన్ మాసం మీనరాశి స్త్రీలకు చాలా అనుకూలమైన పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో వీరు ముందుకు సాగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో దుర్గా ఆరాధన, మంగళవారం రోజు దుర్గా ఆరాధన చేయండి. దుర్గా అష్టోత్తరాన్ని పఠించడం వల్ల ఇంకా మానసికమైన ధైర్యంతో, దైవ బలంతో మీనరాశి వారు మరి ఈ మాసంలో ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని శుభవార్తలు కూడా మరి మీనరాశి వారి మాసంలో వినే అవకాశం ఉందని మనం చెప్పుకున్నాం. కాబట్టి చక్కటి సత్ఫలితాలు మరి జూన్ 2-3 వారాల నుంచి మెరుగైన పరిస్థితులు మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. స్వస్తి.